అనపర్తి మండలం లక్ష్మీ నరసాపురం గ్రామంలో ఉన్న గురుకుల పాఠశాల కమిటీ చైర్మన్ కర్రి గంగరాజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలంటూ ఆంధ్రప్రదేశ్ పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంకు మద్దతుగా దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గంగరాజు మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా కరోనా మహమ్మారి నివారణ చర్యలు పాటిస్తూ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరిగా బోధించాలని తన నివాసంలోనే ఒకరోజు దీక్ష చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరిగా బోధించాలని ఆయన డిమాండ్ చేశారు. అందరికీ జయమేవులండి. అనపర్తి నియోజకవర్గ అనపర్తి మండల లక్ష్మీనరసాపురం గ్రామం గురుకుల పాఠశాల సైన్ మీద నా పేరు కర్రి గంగరాజు అండి. అప్పటి ఒక సబ్జెక్ట్ అండి. అలాగే ఈరోజు ఇంగ్లీష్ మీడియం పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి అందజేయాలని మేము నిరాహార దీక్ష చేస్తున్నామండి. ప్రతి కుటుంబానికి పేదవారు ఇంగ్లీష్ మీడియం చదవాలని నేను మనస్ఫూర్తిగా కోరుచున్నామండి. ఇది వెంటనే అమలు పరచాలని మన పైన అధికారులకి తెలియజేస్తున్నామండి. అలాగే ఈ నిరాహార దీక్ష కూడా మా అప్పటి కమిటీ సభ్యులు అందరం ధర్నా చేస్తున్నామండి. అలాగే ఈ కరోనా వైరస్ వల్ల బయటికి రాలేక వల్ల ఇంట్లోనే నిరాహార దీక్ష చేస్తున్నామండి. ప్రతి పేదవారికి ఇంగ్లీష్ మీడియం కావాలని కోరుచు ఈ కార్యక్రమం ముగించుకుంటామండి. జై భీమ్.